हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल। इवाल स्पेशल एंटो तेलसा, नागुल चवती कदंडी। नागुल चवती अन्नप्पुडु नागुल चवती, नागुल पंचमी, निन्न चवती इवाल पंचमी, अंदरू एवरी बिजीलल्लो वाळ्ळु उन्नारु चूडंडी। अम्म देवुण्णि कडिगि पूज चेसेस्तुंदि, चेल्लै वंट चेसेस्तुंदि, नेनु वीडियो तीसेस्तुन्नानु। పప్పు పర్వాణం రెడీ అయిపోతుంది, ఉప్మా రెడీ అయిపోతుంది, పులిహోర రెడీ చేసేస్తున్నాం, టెంపుల్కి వెళ్ళాలి కదండి। చూడండి, టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాం। కొబ్బరి ఎండు కొబ్బరి పువ్వులు, అగరబత్తులు, పసుపు కుంకుమ, ఒత్తిపత్తి నిన్న చేసాం కదా, ఒత్తిపత్తి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి। ఒత్తులు ఇంకాగో నూనె దాంట్లో, పప్పు పర్వాణం రెడీ, అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళాలి। నెక్స్ట్ పులిహోర కూడా తీసుకెళ్తున్నాము, నైవేద్యం పెట్టాలి కదా అక్కడ। నాగులకి, నాగమ్మ తల్లికి పాలాలు ఇవి మెయిన్, జొన్నలు తీసుకొని నిన్న నైటే వేయించి పెట్టేసింది అమ్మ। ఇదిగోండి ఒత్తిపత్తి, దారము, ఒత్తులు, పప్పు పర్వాణం, పులిహోర అన్నీ రెడీ అయిపోయాయి। ఇంకా మొత్తం తీసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, రెడీ అయిపోయాం, ఇంకెళ్తున్నామండి టెంపుల్కి। మీరు వెళ్ళిపోయారా? మేమైతే ఇవాళ వెళ్ళొచ్చేసాము, కొంతమంది నిన్న వెళ్ళొస్తారు। ఒక్కొక్కరు చవితి రోజు, ఒక్కొక్కరు పంచమి రోజు పోసేసుకుంటారండి పాలు। ఎంచక్క హ్యాపీగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము। అక్క చెల్లెళ్ళం ఇద్దరం సేమ్ టు సేమ్ డ్రెస్సెస్, కలర్ డిఫరెంట్ అండి, చూసారా? అమ్మ వచ్చేసింది, గుడికి వెళ్ళిపోయి ఇంకా దారిలో చూస్తున్నారా, స్టార్ట్ అయ్యాం। ఇంటి దగ్గర పైనుంచి కిందికి దిగి కింద నుంచి వెళ్ళిపోతున్నామండి। 5 మంది పంచ పాండవుల లెక్క వెళ్ళిపోతున్నాం కదా మేము। వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసింది, చెల్లాయి వాళ్ళ ఫ్యామిలీ, శ్రవంతి అండ్ ఫ్యామిలీ, నవీన్, శ్రవంతి, మనస్వి, మనోజ్ఞ, ఎంచక్క రెడీ అయిపోయారు చూడండి పిల్లలు। అంతే కదండి అమ్మాయిలు ఉంటే అదో ఆనందం, అమ్మాయిలు ఏదైనా కల వేరు, రెడీ అవ్వాలి, ఇంకా దండలు కావాలి, జడలు వేసుకోవాలి, మేకప్లు కావాలి, ఇవే ఉంటాయి ఇంకా అమ్మాయిలకి। గుడి వచ్చేసిందా, చూసారా గుడి బలి బాగుందండి, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే గుడిలో, రామ శివాలయము, అందులో అమ్మవారు ఉంటారు, నాగులు ఉంటాయి, ధ్వజస్తంభం, అందరం టెంపుల్లోకి వచ్చేసాము। ఇంకా టెంపుల్లో ప్రదక్షిణ ఉంటుందండి, ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి, గంట కొట్టేసి ప్రదక్షిణ రెడీ। చూసారా అయ్యగారు ఎవరు వచ్చినా దగ్గర పూజలు చేయించుకుంటారో అని ఎదురు చూస్తున్నారు। శివుడు చూడండి ఎంత బాగా అలంకరించాడో, అయ్యగారు బాగా చేశారండి శివుణ్ణి డెకరేషన్, చాలా బాగుంది। వచ్చేసాం నాగుల దగ్గరికి, నాగులు అదిగో చూడండి వాళ్ళు ప్రదక్షిణ చేసే హడావిడిలో వాళ్ళు ఉన్నారు, నేనేమో వీడియో తీసే హడావిడిలో నేను ఉన్నాను। టెంపుల్ మొత్తం చాలా పెద్ద ఉందండి, బాగుంది అసలు టెంపుల్, అందరూ భక్తులందరూ ఇచ్చేయిచున్నారు, ప్రదక్షిణకి రెడీ అయిపోతున్నారు అందరూ। అమ్మవారు చూసారా ఎంత బాగుందో, ఇక్కడ దాంట్లో నుంచి లోపల నుంచి చూపించేస్తున్నాను, ఇక్కడ జై హనుమాన్ పుట్ట వచ్చేసింది, నాగులు పుట్ట అంత రెడీ చూడండి, అందరూ ఎంత బాగా అలంకరించారు కదా, దీపాల వెలుగులో వెలిగిపోతున్నాడు నాగమ్మ తల్లి। పూలు, పళ్ళు, ఆహా
స్టార్ట్ చేసేసారు అమ్మవారి పూజ. మామా అనుకుంటే అయిపోతుంది కదండి, మామా అంతే, ఒక్కరు పట్టుకుంటే చాలు మామా అని అనుకుంటే అయిపోతుంది అంతే. పువ్వులు పళ్ళు అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇందాక అన్నీ తెచ్చాం కదా, ఇవి బట్టలు అండి, బట్టలు ఆ కవర్లో ఉన్నాయి. ఎక్కడ పెట్టాలా అని, అక్కడ పెట్టాలా, పైన పెట్టాలా, ఏడ పెట్టాలా అని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నాం చూడండి. లాస్ట్కి వచ్చేవరకే అక్కడ పెట్టేస్తున్నారు. మళ్ళీ తీసి పైన పెడదామంటది అమ్మ, విననే వినదు. అక్కడ పెట్టేసేయమని చెప్పేసాం ఇంకా చివరికి. చూసారా ఎంత బాగుందో కదా. కానీ పుట్టకు పాలు పోస్తుంటే మాత్రం నాగుల కాడ ఎంత ఆనందంగా ఉంటుందో అండి. చిన్నప్పుడు అమ్మతో పాటు వెళ్ళేటప్పుడైతే నేను పోస్తా అని అలా అమ్మను బాగా విసిగించేవాళ్ళం. ఇప్పుడేమో మేము పెద్దవాళ్ళం అయిపోయాం. అందులోనే పుట్ట ఉంటుంది చూడండి. ఇవేమో విగ్రహాలు నాగులవి, కిందనేమో పుట్ట ఉంటుంది. ఆ పుట్టలోనే పాలు పోసేస్తారు. విగ్రహాలకి పాలు పోయాలి, మెయిన్ విగ్రహాలు కదండి, విగ్రహాలకే పాలు పోయాలి. అందరూ భక్తులు విచ్చేస్తున్నారు, పాలు పోసేసారు, నైవేద్యం పెడుతున్నారు చూడండి. పువ్వులు పెట్టేస్తున్నారు, ఒత్తి పత్తి పెట్టేశారు. ఇందాక దారం చూపించాను కదా, ఆ దారము ఒత్తి పత్తి అన్నీ అక్కడ పెట్టాలి. దేవుని దగ్గర పెట్టేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఒత్తి పత్తి ఏమో దండకి కూర్చుకోవాలా, పుస్తలకి ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు, దారం ఏమో చేతికి కట్టుకోవాలి. శ్రావణ మాసం అంటేనే కలకల కలకల కలాలు ఆడిపోతుంటుందండి. అందరూ అమ్మాయిలు అబ్బా ఎంజక్క తయారయ్యి చీరలు కట్టుకొని కొత్త డ్రెస్సులు వేసుకొని చాలా ఆనందంగా ఉంటుంది కదా వాళ్ళని చూస్తుంటే. అసలు గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు బాగుంది గుడి, చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. దీపం ముట్టించేశారు, అగరబత్తులు పెట్టేశారు, బొట్లు పెట్టేశారు, అన్నీ పెట్టేశారు. మా చిన్నతల్లి పెద్ద తల్లి ఇద్దరు కలిసి కుట్టించేస్తున్నాం హారతి మంగళంతి అగరత్తులు. చాలా చాలా చాలు, నేను వెళ్ళి వీడియో తీస్తాను అని చెప్తున్నాను. నవీన్ వచ్చేసాడు, పసుపు కుంకుమ అన్నీ వేసేస్తున్నారు చూడండి నవీన్. అమ్మ వాళ్ళేమో ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు, అవన్నీ దండలు అవన్నీ పెట్టాలి కదా అని. పత్తి రెడీ అయిపోయింది, పత్తి రెడీ చేసేస్తున్నారు అక్కడ పెట్టడానికి. నాకు కూడా కొంచెం ఉంచేస్తున్నారులేండి, ఇంకా వాళ్ళు ఇద్దరే పెట్టకుండా మళ్ళీ నేను కూడా పెట్టాలిగా. మా అమ్మకైతే ఆశ చాలా ఎక్కువ అండి, ఎంత ఎక్కువ చూడు, ఎంత పెద్దది చేసుకొచ్చిందో ఉత్పత్తి. నైట్ మొత్తం కూసని చేసామండి, చాలా కష్టపడ్డాము. పాలు అలా కుడకలో కొద్దిగంత బెల్లం పెట్టేసి ఆ కుడకతోని పాలు పోస్తామండి పుట్టలోకి. చింతల్లి స్టార్ట్ చేసేసింది చూడండి, ఎంత ఎగ్జైటింగ్ ఉందో చిన్నదైతే. అసలు పిల్లలకు మాత్రం చాలా ఆరాటం, మనస్వి మనగ్న పాలు పోస్తామని. అదిగో నేను పోస్తా, దానికి అక్కడ పోయడానికి రాకుండా నేను పోస్తానంటది.
మా చేయి పట్టుకో అమ్మ, పోస్తామంటే కూడా వినలేదండి అసలు. అమ్మో మా అమ్మనేమో దారాలన్నీ సెట్ చేసి అక్కడ పెట్టేయాలని వీరో లెవెల్లో ప్రయత్నాలు చేస్తుంది. భక్తులు చూసారా వేరే వాళ్ళు అందరూ వచ్చేసి పూజలు చేసేస్తున్నారండి. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. మాస్కులు కంపల్సరీ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అందరూ కరెక్ట్గా ఉండేవాళ్ళు ఉండరు, తెలియదు మనకు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఇంతకన్నా మేమేం చెప్పలేము. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన గురించి మనమే ఆలోచించుకోవాలి కదా. నవీన్ పోషేస్తున్నాడు పాలు. తీస్తున్నా వీడియో తీస్తున్నా. పేలాలు ఇస్తున్నాడు. మేము పేలాలు అని అంటామండి మళ్ళీ. మీరేమంటారు పాప్కార్న్స్ని జొన్నలను వేయించి అవన్నీ నేను నైటే చేయాలండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూరగాయలు కట్ చేయము. నెక్స్ట్ కనీసం పాల ప్యాకెట్ కూడా కత్తిరివ్వమండి. పేలాలు పెన్నం పెట్టి వేయించము, చపాతీలు చేయము, తాలింపు వేయము. మరి మీరు కూడా అంతే కదండి, కమెంట్లో చెప్పండి నాకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, అందుకోసమనే అడుగుతున్నాను. నూరా అక్కయ్య నూరా అని చెప్పి పిలుస్తుంది మా చెల్లి నన్ను. కానీ నాగులు మాత్రం చాలా అందంగా ఉందండి ఇక్కడ. కింద పుట్ట పైన విగ్రహాలు, అబ్బా చూడ్డానికైతే ఎంత అందంగా అనిపిస్తుందో. ఆ దీపాల వెలుగులో వెలిగిపోతున్నాడండి ఒక వెలుగు, చాలా బాగుందండి. ఇప్పుడు నేను పోషేస్తున్నాను. చూసారా వేరే వాళ్ళు కూడా వచ్చేసారు. ఎంతమంది వచ్చిపోయినా మా అమ్మ మాత్రం తొందరగా కదలనే కదలదు. ఎంతసేపు చేస్తుందో అసలు. అంటే ఇంకా మూడు ఫ్యామిలీస్ కదా, ఇంకా పడుతుందిలేండి టైం. ఇంకా అంతే, ఇంకా అందరినీ చూసేసారా. ఇంకా నన్ను వేయమని పెట్టేసింది చూడండి అమ్మ. నేను పైన వేస్తున్నాను, మీరంతా కింద వేశారు కదా, నేను పైన వేస్తాను. దాన్ని అయితే చిక్కు చిక్కు వేసేసారు. నేనే చేశాను చూడండి, నేను సగం చేశాను, చెల్లి సగం చేసింది, అమ్మ సగం చేసింది. ఒత్తిపత్తి నచ్చిందండి మీకు. ఒత్తిపత్తిని కూడా చూపిస్తాం చూడండి మీరు నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాము. చూసారా ఇప్పుడు ఇంకా బాగుంది కదా ఒత్తిపత్తి వేస్తే. పెద్దదేశానండి పెద్దది. నేను పోసేస్తున్నాను పాలు. అందరి పేర్ల మీద పోస్తామండి. ఎందుకంటే మా ఆయన లేడు, మా పిల్లలు లేరు, ఎవరూ లేరు కదా. నలుగురి పేరు మీద 4 సార్లు పోసేస్తానండి చూడండి. ఒకటి మా ఆయన పేరు మీద, ఒకటి నా పేరు మీద, ఒకటి సోను పేరు మీద, ఒకటి టిల్లు పేరు మీద. 4 సార్లు పోసేస్తాం చూడండి. మా ఆయనది అయిపోయింది, నాదైపోయింది, సోనుదైపోయింది, టిల్లుదైపోయింది, అయిపోయింది. 4 పోసేస్తాం ఇంకా లెక్కకి. పిల్లలు అవైలబుల్గా లేరు కదండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆన్లైన్ క్లాసులు అవి అన్నీ ఉంటాయి కదా, ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అందుకోసమని ఇంకా చిన్నపిల్లలైతే ఇంకా తీసుకెళ్తాం, కానీ పెద్ద పిల్లలు తీసుకెళ్ళలేం కదండి. అయిపోయింది నాగుల కాడ. ఇంకా పాలు ఏం చేస్తాం, పోసేసేయి, మొత్తం పోసేసేయండి, పండగ చేసేసుకోండి. అమ్మ ఏమో వాళ్ళ కోడల పేరు మీద, మనవరాల పేరు మీద, కొడుకు పేరు మీద, నాన్న పేరు మీద, అందరి పేర్ల మీద పోసేస్తుంది.
అగరబత్తులు సువాసన జల్లులు వెదజల్లుతున్నాయి. చాలా చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు మేము వస్తాం అని అంటారు, ఇంకా విననే వినరు. అసలు పోసేసేయి అని చెప్పేసి చెప్తున్నాము. అయ్యగారు హారతులు రెడీ చేసేస్తున్నారు అక్కడ. మేము వస్తాం అయ్యగారు, దారాలు తీసుకుంటున్నాము. పుట్టమన్ను బొట్టు పెట్టుకుంటామండి, పుట్టమన్ను తీసుకున్నాము. పుట్టమన్ను అంటే బంగారం, అది పుట్ట బంగారం అని అంటారు అన్నట్టు. తీసుకొని బొట్టు పెట్టేసుకున్నాం చూసారా. ఇల్లు వచ్చేసింది, ఇంటికి వచ్చేసాము. ఇంకా మళ్ళీ వాళ్ళకు టైం అయిపోతుంది కదా, అందుకోసం ఇంటి దగ్గర ఒత్తి పత్తి దారం తీసుకొస్తాం కదా, ఒత్తి పత్తి పుస్తలో పెట్టేసుకొని ఇక్కడ ఇంటి దగ్గర నాగులకు పెడతామన్నట్టు. అవి నాగులు, నాగమ్మ తల్లిని ఇంటి దగ్గర మనకి కడప కడిగి బొట్టు పెట్టి కడపను అటుపక్క ఇటుపక్క ద్వారానికి నాగమ్మను వేసి దాంట్లోకి బొట్లు పెట్టి ఒత్తి పత్తి పెట్టి పెట్టేసి రెడీగా పెడతామండి. ఇప్పుడు కడప కడిగి దాంట్లోకి కూడా బొట్లు పెట్టి మళ్ళీ పువ్వులు పెడతాం. ఆడపిల్లల పండగ కదండి, ఇంకేముంటుంది. ఆడపిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి దగ్గర ఉన్న మగవాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ బొట్టు పెట్టి కళ్ళు తూడ్చి ఇంకా వాళ్ళకి దారాలు కట్టి ప్రసాదం పెట్టి ఇంకా ఇదే ఉంటుంది. ఇంకా అయిపోయింది చూసేసారా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కడప కడగాలి. ఇంకా కడపను మొక్కి వెళ్తాం కదా. మా చెల్లై నన్ను మళ్ళీ మొక్కు అని మొక్కిపిచ్చింది చూసారా. అమ్మ మొక్కేసింది అమ్మ కూడా. చెల్లై కనిపించకుండా మొక్కుతుంది కదా. బొట్టు పెట్టి పసిపిచ్చి కళ్ళకి నీళ్ళతోనే తుడుస్తాం. అక్కడ నుంచి తెస్తాం కదా మిగిలించుకొని కొన్ని వాటరు, ఆ వాటర్తోని కళ్ళు తుడుస్తాం. నాకు కూడా పెడతా అంటుంది అమ్మ. సరే పెట్టు. అందరికీ పెట్టేశాము. ఇంకా లాస్ట్కు నాన్న మిగిలిపోయాడు, నాన్నకి పెట్టలేదు ఇంకా. చెల్లైకి కూడా పెట్టేస్తుంది అమ్మ. చూసారా ఫ్రెండ్స్, మేమైతే పుట్టకు వెళ్ళే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాము. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మంగళారతితో బాయ్ చెప్పేస్తున్నానండి.